హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే హైదరాబాద్లో డే టూ వ్లాగ్ అండి. ఈరోజు నేను యాదగిరిగుట్ట గుడికి అయితే వెళ్తున్నాను. నేను ఉండే ఏరియా అయితే హైటెక్ సిటీ అన్నమాట. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట గుడి వరకు ఎలా వెళ్తున్నానో చూపిస్తాను, ఎలా వెళ్ళొచ్చు అని కూడా చెప్తాను. నేను కూడా ఇది ఫస్ట్ టైం అన్నమాట విజిట్ చేయడం. చాలా ఫేమస్ అని విన్నానండి. రీసెంట్గా గుడిని రినోవేట్ చేశారంట కదా, సో మా తమ్ముడు వాళ్ళందరూ కూడా వెళ్దామని ప్లాన్ వేసుకున్నారనమాట. సో ఫస్ట్ డే మా చెల్లి ఫుల్గా తిరిగి అలసిపోయిందని చెప్పింది. నేనైతే రాను, నువ్వు వెళ్ళని చెప్పింది అనమాట. సో అందుకని చెప్పి మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళతో నేను వెళ్తున్నాను. సో వీళ్ళందరూ కూడా ఇంకొక అన్నయ్య వాళ్ళ రూమ్లో ఉంటున్నారండి. మేమైతే ఒక అన్నయ్య రూమ్లో ఉంటున్నాము, వాళ్ళు రావట్లేదు. వీళ్ళతో అయితే నేను వెళ్తున్నానమాట. నేనుండే ఏరియా అయితే హైటెక్ సిటీ అనమాట. హైటెక్ సిటీ కొండాపూర్లో ఉంటున్నాను నేను ఇప్పుడు అన్ని రూమ్లోని. సో కొండాపూర్ నుంచి దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వరకు అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయామన్నమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అక్కడ నుంచి వీళ్ళైతే మాదాపూర్లో ఉంటున్నారు, అక్కడ నుంచి ఆ స్టేషన్ వరకు వచ్చారు. ఇంకా మేము అక్కడ నుంచి అయితే ఇంకా అక్కడ నుంచి మెట్రోలో అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నుంచి జేబీఎస్ వరకు మెట్రోలో వెళ్ళామండి. ఇంకా జేబీఎస్ నుంచి మేము బస్సులో వెళ్ళామన్నమాట. డైరెక్ట్గా మనకి జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకి బస్సు ఉంటుంది అనమాట. మార్నింగ్ 7:30కి ఫస్ట్ బస్ అనమాట. 8:00కి ఆర్ 8:15కి సెకండ్ బస్ ఉంటుంది. మేము ఫస్ట్ బస్ కనుక్కునే బయలుదేరామండి, కాకపోతే కుదరలేదు, చాలామంది జనాలు వచ్చారు ఆ రోజు. మేము బయలుదేరింది సండే అనమాట. సో ఇంకా ఫస్ట్ బస్ వెళ్ళిన వెంటనే 8:00కి సెకండ్ బస్ కూడా వచ్చేసింది. 8:00కి వచ్చి 8:10 కల్లా బయలుదేరింది అనమాట బస్సు స్టేషన్ బస్ స్టాప్ నుంచి. ఇంకా మేము ఆ బస్కి అయితే అందిపోయాము. ఇంకా అక్కడ నుంచి బస్సులో వెళ్ళాం కదా, యాదగిరిగుట్ట బస్ స్టాప్లో దిగిపోయాం అనమాట. మనము యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలోనే రైట్ సైడ్, అంటే మనం ఇటు నుంచి వెళ్ళే దారిలోని రైట్ సైడ్ స్వర్ణగిరి కూడా ఉంటుందండి. అక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు, కొన్ని దేవుడి యొక్క విగ్రహాలు ఉంటాయంట. సో అక్కడికి కూడా వెళ్ళమని చెప్పారు. ఇది కొన్ని చూపిస్తున్నాను కదా, ఇది అనమాట స్వర్ణగిరి. సో అక్కడికి మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ కూడాను లాస్ట్ ఇయర్ వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ గుడికి వెళ్ళి రావడానికి చాలా టైం పట్టేసిందండి, ఎందుకంటే జనాల రష్ వల్ల. సో అందుకని చెప్పి ఇంకా మేము ఇంకా ఓన్లీ యాదగిరిగుట్టకు మాత్రమే వెళ్ళైతే వచ్చేసాము. ఫ్రీ బస్ అని చెప్పాను కదండి, ఫ్రీ బస్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందని కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మనము జేబీఎస్ నుంచి యాదగిరిగుట్ట బస్ స్టాప్ వరకు బస్ మీద వచ్చాము కదా, ఇంకా బస్ స్టాప్ నుంచి మనము ఆటోలో వెళ్ళాలన్నమాట. కొండ కిందకి ఒక సైడ్లోనైతే మెట్లు ఉంటాయన్నమాట. ఫ్రీ బస్ కాకుండా మెట్ల మీద కూడా కొంతమంది భక్తులు అయితే వెళ్తారు. అలా కాకుండా ఫ్రీ బస్ ఒకవైపు ఉంటుంది కదా, అటువైపే మనం బళ్ళు కానీ కార్స్ కానీ ఇవన్నీ కూడా కింద పార్కింగ్ చేసి ఎవరైనా సరే ఫ్రీ బస్లో వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కార్స్ కూడా పైకి తీసుకెళ్ళి పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో అయితే ఇక్కడ కొండ కిందని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఫ్రీ బస్సెస్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకి చాలామంది పోలీసులు వాళ్ళందరూ ఉన్నారండి. మనకి ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తారు. ఇంకా ఇక్కడ మేము అందరం కూడాను నామాలు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ ప్రతి గుడికి వెళ్ళినా సరే ఒకటి పెడుతున్నారు కదా, సో అవైతే పెట్టించేసుకొని ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కిపోయామన్నమాట. ఇంకా మా తమ్ముడాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సేఫ్గా వెళ్తున్నానమాట, ఎందుకంటే చాలా రష్గా ఉంది కదా, గుద్దుకొని తోసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా వీళ్ళు ఫస్ట్ ఎక్కేసి నాకు సీటు ఉంచి నాకు ఫస్ట్ ఒక అంటే సైడ్కి ఒక సీట్ ఇచ్చి వాళ్ళు కూర్చుంటున్నారనమాట. సో నేనైతే సేఫ్గానే వెళ్ళాను. ఇంకా ఫ్రీ బస్ ఎక్కిపోయాం కదా, ఫ్రీ బస్ ఎక్కిన తర్వాత కింద నుంచి పైకి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు డ్రాప్ చేసేస్తారు మనకి. ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కే ప్లేస్లో మనము ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం షాపింగ్ ఏరియా ఉందన్నమాట. మళ్ళీ మనం కొండ నుంచి దిగి ఫ్రీ బస్ ఎక్కి ఇక్కడ వరకే రావాలి. సో ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం ఏరియా అంతా అయితే చాలా బాగుందండి, మొత్తం చెట్లతోటి చాలా బాగుందన్నమాట. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా డిజైన్ చేశారు. అంటే ఇప్పుడు ఈ గుడి ఇంతకుముందు ఒకలా ఉండేదంట, అప్పుడు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం చెట్లు ఇవంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. బాగా నచ్చింది. బస్సెస్ అయితే మనకి ప్రతి 5 మినిట్స్కి అయితే ఒక ఫ్రీ బస్ అయితే ఉంటుందండి. బస్సు వెళ్ళిపోయింది అని బాధపడే అవసరం లేదు, ఒక 5 మినిట్స్లో మళ్ళీ ఇంకొక బస్సు వస్తుంది, మళ్ళీ చక్కగా మనం బస్సు ఎక్కైతే వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైన్గా బస్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్రీ బస్సులేనే అనమాట. రిటర్న్ భక్తులకి తీసుకువెళ్తున్నారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ముందు కొంచెం కార్స్ ఉన్నాయి కదా, ఎవరెవరైతే కార్ని పై వరకు తెచ్చుకుంటారో ఇక్కడ పార్కింగ్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం లగేజ్ తెస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుందండి. లగేజ్, ఫోన్స్ అవన్నీ కూడాను కొండ కింద ఈ ఏరియాలోనైతే పెట్టేసి మనము కొండపై కంటే గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఎన్ని మొబైల్స్ తెస్తే అన్నీ కూడా పెట్టేయాలండి, మొబైల్ అయితే అస్సలు వెళ్ళలేదు. ప్లస్ మనం లగేజ్ బ్యాగ్ తెస్తాం కదా, సో ఆ బ్యాగ్కి కూడా చాలా జనాలు ఉన్నారు. మేము వెళ్ళడం అయితే వీకెండ్ కదా, సో అందుకని చెప్పి చాలామంది జనాలు ఉన్నారనమాట.
అదే వీక్ డేస్ అయితే నార్మల్గానే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే మొబైల్స్ అన్నీ కూడాను మేము పెట్టేసాం కదా, ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదండి. మొబైల్స్ పెట్టేసి దర్శనంకి వెళ్ళాం అనమాట. 150 రూపీస్ తీసుకొని టికెట్ దర్శనంకి వెళ్ళామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ 150 రూపీస్ లైన్ అనమాట. ఆ లైన్ ఎలా ఉందంటే దగ్గర నియర్లీ 1 అవర్ పట్టింది మాకు దర్శనం అవడానికి. సో అక్కడ దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ ఎంట్రన్స్ అయితే మనకి డైరెక్ట్గా గుడి దగ్గరకు అనమాట. 300 రూపీస్ టికెట్ అనమాట పర్ హెడ్. ఇంకా ఫ్రీ దర్శనం అయితే చెప్పవసరం లేదు. కింద నుంచి అంటే కొండ కింద నుంచి పై వరకు లైన్ ఉందన్నమాట. అదైతే మనకి ఈవినింగ్ అయిపోదును ఇంకా దర్శనం అయ్యేటప్పటికి. కాకపోతే జనాలు టికెట్ తీసుకున్నారు కానీ తోసుకొని మధ్యలో దూరిపోయి వెళ్ళారనమాట. సో అందుకని చెప్పి దర్శనం లేట్ అయిపోయిందండి. లేదు అక్కడ పోలీసులు కానీ ఎవరైనా అరేంజ్ చేసి ఉంటే ఫ్రీగా అయ్యేదన్నమాట. సో అలా కాకుండా కొంచెం 150 రూపీస్ తీసుకున్నా సరే టికెట్ పీస్ఫుల్గా అవ్వలేదు దర్శనం. కాకపోతే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం దేవుడిని చూసి చాలా బాగా అనిపించిందండి. గుడి లోపల మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. లైటింగ్ అంతా కూడాను మనము 2 టైమ్స్ దేవుడిని చూసుకోవచ్చు అనమాట. దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూసుకోవచ్చు. చాలా బాగా నచ్చింది నాకు. ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి గుడి దగ్గరలోని. బాగా అనిపించింది నాకు. ఇక్కడ మనకి కళ్యాణ మండపం ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నాను. మరి నాకు తెలియదు, ఇవన్నీ కొనుక్కోలేదు. కాకపోతే వ్యూ అంతా కూడా బాగుందని చెప్పి అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్ అండి. ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా దర్శనంకి ఎంతమంది లైన్ కట్టారు అంతమంది ఉన్నారనమాట. ఫస్ట్ ఇంకా నేనే లేడీస్ దగ్గర నిల్చొని ఇంకా తీసుకున్నాను ప్రసాదం. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ప్రసాదం తినేసిన తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా మేము ఫ్రీ బస్ ఎక్కాం కదా, ఫ్రీ బస్ నుంచి బస్ స్టాప్కి వచ్చాము. బస్ స్టాప్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు వచ్చామన్నమాట. అక్కడ నుంచి మెట్రోలోనే హైటెక్ సిటీ వరకు వచ్చేసాం రిటర్న్. సో ఇదన్నమాట ఈరోజు దర్శనం. ఇంకా నా టూర్ అయితే ఇలా అయ్యింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీలో ఎంతమంది ఇప్పటి వరకు యాదగిరి గుట్ట గుడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. చూస్తున్నారు కదా ఫ్రీ బస్ కదా, చాలామంది జనాలు అయితే త్వరగా ఎక్కిపోయి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు మాలాగా. మార్నింగ్ 5:30కి లేచి 6:00 స్టార్ట్ అయ్యామన్నమాట మెట్రో స్టేషన్ దగ్గర. 6:00 స్టార్ట్ అయితే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళడం అయితే 4:00 అయ్యిందండి. సో కొంచెం లేట్ అయ్యింది, ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా మేమందరం కూడా బస్సులో వచ్చాం కదా, బస్సులో అయితే కొంచెం స్లీప్ అయితే వేసాము. ఇంకా భోజనం అయితే ఎక్కడ చేయలేదండి, ఇంటికి వచ్చి ఇంకా భోజనం చేసామన్నమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత మెట్రో ఎక్కడం కూడా ఆ రోజేనండి ఫస్ట్ టైం. బాగుంది. ఆ రోజు ఇంక ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఇంకా తర్వాత మా అన్నయ్య టికెట్స్ బుక్ చేశాడు అనమాట మూవీకి, హరోమ్ హరా మూవీకి అనమాట, ఏఎంబీ మాల్లోని. మేము ఆ మాల్ ఎలా అయినా చూడాలి, ఆ థియేటర్ ఖచ్చితంగా చూడాలని చెప్పి అయితే టికెట్స్ అయితే బుక్ చేశాడు. ఇంకా అక్కడ షో అయితే 10:15 అండి. సో మేమైతే కొంచెం ముందే వెళ్ళాము, ఎందుకంటే మాల్ అంతా తిరిగి చూడొచ్చు కదా అని చెప్పి. ఇంకా అక్కడైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లోని బక్లావా అని చెప్పి స్టోర్ ఉందన్నమాట. అక్కడ చీజ్ కునాఫా అని చెప్పి ఒక వెరైటీ అండి, అది మా హస్బెండ్ కూడా చెప్పారు ఒకసారి తిన్నామని చెప్పి, బాగుంటుంది. సో నేను ఫస్ట్ టైం తిన్నాను కదా, చీజ్తో కూడా స్వీట్ డిష్ వచ్చిందని చెప్పి అయితే ఫస్ట్ టైం షాక్ అయ్యానమాట. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో ఖచ్చితంగా కొత్త రెసిపీస్ ట్రై చేయాల్సిందే. ఇంక ఇక్కడ మూవీ థియేటర్కి వచ్చాం కదా, మూవీ చూసి అయితే ఇంటికి బయలుదేరిపోయాం అన్నమాట.